మూడు నెలల క్రితం జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మీ మీ పెర్ఫార్మెన్స్లు ఈ చోట్ల తేడా ఉంది మీరు అందరు జనంలోకి వెళ్ళాలని చెప్పడం అలాగే వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సమస్యలు ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడానికి కానీ ఇరవై ఏసు లక్షల సచివాలయ స్థాయిలో ఇవ్వడం అలాగే వీళ్ళకి రెండు కోట్ల రూపాయల దాకా నియోజకవర్గ నిధులు ఇవ్వడం ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళండి అది జనసేన వాళ్ళు అవ్వచ్చు తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళవచ్చు కమ్యూనిస్టులు అవ్వచ్చు వాళ్ళు మాట్లాడినప్పుడు వినండి విని వాళ్ళకి సమాధానం చెప్పండి ఏమన్నా తప్పు మనదైతే సరిచేయండి అని చెప్పడం కొంతమంది చేయడం కొంతమంది చేయకపోవడం ఆ తర్వాత రెండు మూడు సార్లు మందలించడం ఇవన్నీ చూసాం లేటెస్ట్గా చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది ఇప్పటికే వచ్చే ఎన్నికలకు తన టీంను సిద్ధం చేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని అందులో భాగంగా ప్రజలతో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా మమేకం కావాలని పదే పదే చెప్తూ రావడం ఒక ఎత్తే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయం మీద జగన్ తేల్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది పంతొమ్మిది జరిగే కీలక సమావేశంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు రీజనల్ కోఆర్డినేటర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సీఎం జగన్ భేటీ కాబోతున్నారు అందులో ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా సిట్టింగులకి సేమ్ ఇస్తానంటూ అందులో కొంతమందికి ఒక పది పదిహేను మందిని మాత్రం పక్కన పెడుతున్నారు అన్నటువంటిది అది కూడా వాళ్ళు మమేకం కాలేకపోవడం లోకల్గా గొడవలకు కారణమవుతూ ఉండటంతో వాళ్ళ వరకు మారుస్తారు ఒక పది పదిహేను మందికి మించి మిగతా వాళ్ళందరి పెర్ఫార్మెన్స్ కూడా మళ్ళీ సెట్ రైట్ అయిందని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం తేలాల్సింది